వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డి రాజంపేట టీడీపీ కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు పారదర్శక పాలన అందించాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, 100 రోజుల కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నామో ప్రజలకు తెలియజేయాలన్న మంచి ఉద్దేశంతో అనేక మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లోకి వెళ్తున్నామని, అలాగే మెగా డిఎస్సి ఉపాధ్యాయ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పరిశ్రమల కోసం పరితపిస్తున్న వారు సీఎం చంద్రబాబునే అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రజాభిమానంతో, ప్రజా ఆశీస్సులతో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమిగా ఏర్పడి ప్రజల ముందుకు పోయి ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు మేము నెరవేరుస్తాం, మాకు ఓటేయండి అని చెప్పి 175 కాను 164 సీట్లు విజయ దుందుమి మోగించి ఈరోజు 100 రోజులైన సందర్భంగా ప్రభుత్వానికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ ప్రభుత్వం సాధించిన విజయాలు, ఈ ప్రభుత్వం ప్రజల మీద చూపిస్తున్న ఆసక్తి, ఆప్యాయత, ప్రజల కోసం పడుతున్న తపనను పత్రికాముఖంగా అందరికీ తెలియజేయాలనే ఒక ఆశతో, ఆకాంక్షతోనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మాననీయ శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ తరఫున సూపర్ సిక్స్ అనే ఒక ప్రోగ్రామ్ని ఎంచుకొని ప్రజల ముందుకు పోయారు. ఆయన ఇచ్చిన వాగ్దానాలలో సూపర్ సిక్స్ ఒక్క ప్రోగ్రాం మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. సూపర్ సిక్స్తో పాటు ఉచితంగా ఇసుక ఇవ్వడం, అట్లాగే పోలవరం డ్యామ్ను టైంగా టయానికి కట్టడం, తర్వాత మద్యం పాలసీలో ఏదైతే లోపాలున్నాయో, వేలాది కోట్ల రూపాయలు ఏ ప్రభుత్వం అయితే దోచిందో దాన్ని ఆపడం, అట్లాగే అమరావతి రాజధానిని మళ్ళా పునర్నిర్మించడం, బూజు పట్టిన వ్యవస్థల్ని బాగు చేయడం, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్తో చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందుకు వెళ్ళారు. చాలామంది వైసీపీ నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారు, 100 రోజులైంది ఎక్కడ కూడా సూపర్ సిక్స్ పథకాలు అమలు కావట్లేదని. నేను ఒకటే చెప్తున్నా, సూపర్ సిక్స్లో 6 పథకాలు ఉన్నాయి, 6 పేర్లతో ఇది ఒక మొత్తం ప్రోగ్రామ్. దానిలో మహాలక్ష్మి అనే ప్రోగ్రాంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా సంతకం పెట్టిన ప్రోగ్రాంలో మహాలక్ష్మి ఉంది. ఆ 4 సంతకాల్లో ఒకటి మహాలక్ష్మి. దానిలో 3000 నుంచి 4000 రూపాయల వరకు అవ్వాతాతలకు పెన్షన్ పెంచుతూ పెట్టిన మొట్టమొదటి సంతకం, ఇది సూపర్ సిక్స్లో భాగం కాదా? రెండవది, యువతకు 20 లక్షల ఉద్యోగాలని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాల్లో భాగంగా మొట్టమొదటగా ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన మెగా డిఎస్సి మీద సంతకం చేశారు. 16000 నుంచి 20000 టీచర్ పోస్టులు, ఒక్క టీచర్ పోస్టులే. మీరు ఆలోచించండి, ఎన్నో రంగాల్లో పోస్టులు ఉన్నాయి ఈరోజు, ప్రభుత్వం పోస్టులు, ప్రభుత్వ ఉద్యోగాలు, వివిధ డిపార్ట్మెంట్లో కొన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిగా మెగా డిఎస్సిని ఈరోజు ప్రారంభించాడు. ఈ మెగా డిఎస్సిలో 16000 పోస్టులు వచ్చే 4-5 నెలల్లో దానికి ఉన్న ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. దానికి రకరకాల ఎగ్జామినేషన్స్ ఉంటాయి, ఇంటర్వ్యూలు ఉంటాయి, అవన్నీ కంప్లీట్ అయ్యి ఆ జాబ్స్ వస్తాయి. అట్లాగే ఇంకా రకరకాల డిపార్ట్మెంట్స్లో కూడా వివిధ రకాల పోస్టులు వస్తాయి. దాంతోపాటు ప్రైవేట్ రంగం కూడా, మీరు ఒక్కసారి చూడండి, నిన్న మధ్యాహ్నము తిరుపతి ఎయిర్పోర్ట్లో నారా లోకేష్ గారు ఎల్ఎన్టీ ప్రతినిధులతో, ల్యాంకో ప్రతినిధులతో, ఇట్లా చాలా కంపెనీలతో నిన్న సమావేశమయ్యారు. నిన్న సాయంత్రం 4 గంటలప్పుడు తిరుపతి ఎయిర్పోర్ట్లోనే సమావేశమయ్యారు. ఎందుకు? మన రాష్ట్రానికి ఇథోధికంగా పరిశ్రమలు రావాలని, ఇథోధికంగా ఇండస్ట్రీస్ రావాలా,
సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, హార్డ్వేర్ రంగంలో కావచ్చు, లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కావచ్చు, ఎక్కువ పరిశ్రమలు తీసుకొచ్చి ఇప్పుడున్న యువతకు ఉపాధి కల్పించాల. 20 లక్షల ఉద్యోగాలంటే ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంలో కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేట్లో వచ్చే ఉద్యోగాలు కావచ్చు, మొత్తం కలిపి 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడం. ఇది 2వ సూపర్ సిక్స్. ఇట్లాగా తర్వాత ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. అది కూడా ఈరోజు కమిటీని వేశారు. ఆ కమిటీ వివిధ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో అనేది వాళ్ళు చూస్తూ గమనిస్తూ ఉన్నారు. ఒక రిపోర్ట్ తయారు చేసి మన ముఖ్యమంత్రి గారికి అందించే పనిలో ఉన్నారు. దానికి కొంత టైం పడుతుంది.